కవులు సంసారం గురించి పాట రూపంలో చెప్పారు, కొంతమంది డైరెక్టర్స్ సినిమా రూపంలో చెప్పారు. కానీ ఫస్ట్ టైం మా ఎక్స్ట్రా జబర్దస్త్ స్టేజ్ పై బుర్రకథ రూపంలో సంసారం గురించి చెప్పడానికి వచ్చేస్తున్నారు మన రాఘవ్ గారు. ఇంతకీ ఆయన చెప్పిన బుర్రకథ మన బుర్రలోకి ఎంతవరకు ఎక్కుతుందో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ ద స్టేజ్. ప్రాచ్యక మహాశైలికి దంపుడు రాఘవ బుర్రకథ బృందం వారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. గడిచిన సంవత్సరాలుగా మా బుర్రకథలు ఎన్నో గ్రామాల్లో తెలియజేసుకుంటూ వస్తున్నాం. మరి అందులో భాగంగా ఈ రోజు ఎక్స్ట్రా జబర్దస్త్ గ్రామానికి వచ్చాం. ఈ రోజు మనం బుర్రకథను తిలకించడానికి కొనిదెల వంశపు రారాజు రాఘవాబు గారు విచ్చేశారు, మణికొండ మహారాణి రోజమ్మ గారు విచ్చేశారు, ఒరిస్సా చెలికత్తె రశ్మమ్మ గారు విచ్చేశారు. అందరికీ ప్రశ్న, చెలికత్తె అంటే తెలియదు అనుకుంటా, జుట్టు ఎగరేస్తున్నారు ఆవిడ. ఈ రోజు ఏ బుర్ర కథ చెప్పబోతున్నారు గురువు గారు? బుర్ర కథ కాదు నాయన, బుర్ర తిరిగిపోయే కథ చెప్పబోతున్నాం. అదే కథ గురువు గారు, ఇంతకు ముందు ఏ కథ చెప్పాను? ఓ భర్త కథ చెప్పారు. ఇప్పుడు ఇంకాస్త డెప్త్ లోకి వెళ్ళి ఒక సంసారం కథ చెప్పబోతున్నాను నాయన. మంచి సారవంతమైన కథ. అంతేకాదు నాయన, భార్యతో కూడిన భారమైన కథ చెప్పబోతున్నాను. అయితే మొదలు పెట్టండి గురువు గారు. వినరా భారత వీర కుమార సంసారం గాదా, వినరా భారత వీర కుమార భార్య పెట్టే బాధ తందాన తన తరిగిట. నాయనారా, నేను చెప్పే మాట మీద మీకు నమ్మకం లేకపోతే కొత్తగా పెళ్ళిన జంట ఒకళ్ళు మన ముందుకు వస్తున్నారు చూడండి. తెలుసా మనసా, ఇది నాటి అనుబంధం. తెలుసా మనసా, ఇది జన్మ. గురువు గారు, సంసారం అంటే ఎంత హాయిగా ఉంటుందో కదా. ఇప్పుడు మీరు పోస్టర్ చూసారు, పిక్చర్ చూస్తే పిచ్చెక్కిపోతారు. అవునా? అయితే పిచ్చెక్కిచ్చండి గురువు గారు. ఆ పని చేయడానికి పెళ్ళాలు ఉంటారు నాయన, నా పని కథ చెప్పడం వరకే. అయితే చెప్పండి గురువు గారు. ఇందాక పెళ్ళైన జంట ఉంది చూసారు, ఆ జంట మరికొద్ది నెలల్లోనే ఇక్కడికి వస్తుంది. ఒకసారి ఆ ముచ్చట కూడా చూడండి. చూద్దాం, పదండి. అయ్యో పిక్చర్ కాస్త డర్టీ పిక్చర్ అయిపోయింది ఏమిటి గురువు గారు? ఈ విషయం చెప్పడానికి మాటలు చాలా ఉన్నాయన. అయితే పాట వేసుకోండి. అయ్యో తందానా దేవనందనా, పెళ్ళైన కొత్తల్లో క్రేజీ, పొయ్య కొద్ది డ్రైనేజీ, ప్రతిరోజు పడతాడు రాజీ, మొగుడు బతుకు పావు బాజీ, తిరిగి పొద్ది వాడి పేజీ. అయ్యో తందానా దేవనందనా, తరిగిన జంతరిత. గురువు గారు, ఇదేంటండి బాగా మండే పొయ్యిలో తుస్సుమని నీళ్ళు పోసి ఆర్పేశారు? బతుకులే ఆరిపోతున్నాయి, పొయ్యిదే ఉందిరా నా పొట్లకాయ, నా పొట్లకాయ. ఒక మగవాడు 10 సార్లు బాత్రూమ్ లోకి పరిగెడుతున్నాడు అంటే అతిసారం అని, అదే మగవాడు ఇల్లంతా పరిగెడుతున్నాడు అంటే సంసారం అని అర్థం. సంసారం అని అర్థం. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది నాయన? ఒకటి లోపల నుంచి తంతుంది, ఇంకోటి లోపలికి తీసుకువెళ్ళి తంతుంది. ఇంత జరుగుతున్నా భర్త తెలుసుకోలేకపోతున్నాడా గురువు గారు? ఎందుకు తెలుసుకోలేను నాయన, ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా ఉంటాయి. చెప్పండి. అయ్యో పెళ్ళము కాదది పల్లెం, కళ్ళకు వేస్తుంది కళ్ళెం, సీరియల్ అయ్యాకే అన్నం తిన్నాక. అంత బొమ్మలు ఎదురా అబ్బాయిలు, ఇక్కడ మంచాలు ఏం లేవు. మరి సీరియల్ అయ్యాకే అన్నం తిన్నాక కరగాలి కంచం, కరగాలి కంచం. అయ్యో తరిగిన జంతరిత.
ఇంత రమణీయంగా సాగిన వాడి జీవితం దయనీయంగా మారిపోయింది ఏమిటి గురువు గారు? దయనీయంగా అనే కంటే ఇంకా దారుణంగా మారిపోతుంది ఆయన. అది ఎలా గురువు గారు? భార్య కావాలి కనకం, పోతే పెడుతుంది శోకం, చేతిలో ఉండదు రొక్కం, మొగుడు బతికేమో బెప్పం, పది మందికి మాట చెప్పం, మొగుడు బతికేమో బెప్పం, పది మందికి మాట చెప్పం. అయ్యో రోజా గారు, ఇది మీరు ఖండించాలి. రోజా గారు, వన్ సైడ్ స్టోరీ ఇది. మరి దరిద్రం తీరేది ఎప్పుడు గురువు గారు? ఈ దరిద్రం వాడు ఒక్కడితో ఆగిపోతుంది ఆయన, పెద్దవాళ్ళకు కూడా పాకుతుంది. ఎలా గురువు గారు? కావాలంటే ఇప్పుడు అమ్మాయి తండ్రి ఇంటికి వస్తున్నాడు చూడండి. అమ్మాయి ఎలా ఉన్నారు నాన్న? బాగున్నావు అమ్మా? బాగున్నాను నాన్న. మీరేంటి నాన్న చెప్ప పెట్టకుండా వచ్చేసారు? చెప్పుంటే ఇంట్లో ఈయన ఖాళీగానే సచ్చాడుగా, కార్ పంపించేదాన్ని కదా. పర్లేదులేమ్మా, ఎండని పడి వచ్చారు, ముందు తినండి. ఇంకా అలా నిలబడ్డమే, బ్యాగ్ తీసుకెళ్ళు. నాన్న ఎప్పుడు వెళ్తారు నాన్న? ఊళ్ళో పనులు ఉన్నాయమ్మా, ఈ రోజు సాయంత్రానికి వెళ్ళిపోతాం. అదేంటి నాన్న రాక రాక వచ్చారు, మూడు నెలలన్నా ఉండి తీరాలి. ఆరు నెలలన్నా ఉండి తీరాలి, లేకపోతే నా మీద ఒట్టే. సరే సరే, అలా నిలబడ్డమే, బ్యాగ్ తీసాను. ఉండండి మామగారు, పదండి ఇంట్లోకి వెళ్తాం. అమ్మా నాన్నలు వస్తే హ్యాపీ, వేడిగా ఇస్తుంది కాఫీ, వెళ్ళే వాళ్ళను మరి హ్యాపీ, లేకుండా చేస్తుంది రూపీ, తింటున్న మొగుడుని లేపి వాళ్ళని పంపిస్తుంది బాగా మేపి. ఇప్పుడు అబ్బాయి తండ్రి ఇంటికి వస్తున్నాడు, ఆ కథ ఎలా ఉంటుందో చూడండి. పదండి. ఏంటి వస్తున్నారా? వచ్చి తగలడండి. ఏమైంది బంగారం, ఎవరు వస్తున్నారు? మీ నాన్న వస్తున్నాడు. ఏంటి మా నాన్న వస్తున్నాడా? మా నాన్న వస్తున్నాడా? మా నాన్న వస్తున్నాడా? హలో, ఆయన వచ్చేది విదేశాల నుంచి కాదుగా, విలేజ్ నుంచగా. ఎందుకు ఆ ఎక్స్ప్రెషన్? అది ఫ్రస్ట్రేషన్ అవుతుంది. అబ్బాయ్ నాన్న రండి. ఏమా ఎలా ఉన్నావు? బతికే ఉన్నాను రండి. మీరు ఎలా ఉన్నారు నాన్నగారు? దొక్కలా ఉన్నాడు, కనిపించట్లా? ఈ బ్యాగ్ లోపల పెట్టకొస్తా? అక్కడ తగలెట్టండి, ఏదో పెద్ద బంగారం తెచ్చినట్టు బ్యాగ్ లోపల పెట్టండి. నాన్నగారు ఫోన్ ఇచ్చే నేను పట్టుకుంటాను. ఎండని పడి వచ్చారు, కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? వేళలు కానీ వేళలు వచ్చారు, కాఫీలు టీలు ఏం తాగుతారు? చల్ల చల్లగా మజ్జిగ ఉన్నా? నీళ్ళు ఇవ్వండి, నీళ్ళు ఇవ్వండి. మీరు రాగ రాగ వచ్చారు కదా, కనీసం ఓ మూడు రోజులు ఉండాలి. ఏముంటారండి, ఊర్లో బోలెడు పనులు, నేను ఇక్కడే ఉండిపోతే ఆ పనులన్నీ ఎవరు చేస్తారు? ఆయన ఇక్కడ ఉంటే మన ఇద్దరికి అడ్డని ఆయనకి మాత్రం తెలీదా ఏంటి? ఏం మామయ్య, ఆయన అలాగే అంటారు కానీ మీరు బయలుదేరండి. ఎంగిలి పడాలి నాన్న, బస్ స్టాండ్ లో ఎంగిలి పడతారులేండి, బయలుదేరండి. నేను దింపేస్తాను పద. ఇంట్లో పని అంతా ఎవరు చేస్తారు? నాన్న పని ఉందంటే మీరు లాగించండి. వచ్చారా అత్త మామలు, బెల్లం కంటికి వాళ్ళు దోమలు, వచ్చారా అత్త మామలు, బెల్లం కంటికి వాళ్ళు దోమలు, ఈగలు నలిపేయాలనుకునే నల్లులు, కోడలు దెబ్బకి వాళ్ళు పరుగులు. అయ్యో అయినా గురువు గారు, ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరూ ఇంతేనా గురువు గారు? అదేంట్రా, అందరు ఆడవాళ్ళు రష్మిలాగే రఫ్గా ఉంటారా? రోజా గారు రమ్యంగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. అందరు మగవాళ్ళు ఇలా బయలైపోయేవాళ్ళు కూడా ఉండరు, నాగబాబు గారిలో పుల్లా ఉండేవాళ్ళు కూడా ఉండరు. అంత సీన్ లేదురా బాయ్, అంత సీన్ లేదురా బాయ్. అయితే ఇప్పుడు ఈ సంసార సాగరాన్ని ఏదటం ఎలా గురువు గారు? ఎలాగంటావేంట్రా, ఒక భర్తగా కుటుంబం పని చేస్తున్నావు అనుకోకుండా కూలి పని చేస్తున్నావు అనుకుంటే కులాసాగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు
ఇప్పుడు సాగరం అన్నాక కెరటం వచ్చినప్పుడు తల దించాలి, సంసారం అన్నాక పిల్లం వచ్చినప్పుడు తల వంచాలి. ఇదేనాయన సంసారాల్లో ఉండే మహత్తరమైనటువంటి సారాంశం. ఇంకో అంశంతో మళ్ళీ ముందుకు వద్దాం. నాగబాబు సార్ ఎంజాయ్ చేశారు కదా సార్ స్కిట్ ని? బాగుందమ్మా, నీ ఫ్యూచర్ చూపించాడు. బాగా చేసావు రాఘవ, బాగా ఎంటర్టైన్ చేసావు. శాంత్ కుమార్ అంటే అబ్బాయి నీకు బాగా సపోర్ట్ ఇచ్చారు. శాంత్ కుమార్ ఆర్ఆర్ బాగుంది, మొత్తం స్కిట్ అంతా బాగా ఎంటర్టైన్ చేసావు. నాకు గాడి పరిస్థితి చూస్తే నాకే జాలేసింది. వెరీ గుడ్, బాగా చేసావు. రోజా గారు, ఏంటి రోజా గారు ఇది? ఎందుకు బాధపడతావు? హ్యాపీగా ఫీల్ అవ్వు, మన డామినేషన్ అయితే ఓకే. సో లేడీస్ కి ఎంటర్టైన్మెంట్ స్కిట్ ఇది. సారే నవ్వుతూ చెప్తున్నారు, మనకెందుకు బాధ చెప్పు. ఓకే డన్. ఏంటి రాఘవ, చాలా మంది అబ్బాయిలు ఈ స్కిట్ చూసి కామెడీ చేయమంటే మా జీవితం చెప్పి ఎందుకు ఏడిపిస్తున్నారు అనుకుంటారు. కొత్త బుర్రకథలాగే కాకుండా మధ్య మధ్యలో లైవ్ కూడా ఇచ్చారు. ఆ టైమింగ్ అంతా కూడా చాలా బాగుంది, వెరీ నైస్.